Sesamoid bone is A. Patella, B. Tendons, C. Tibia, D. Fibula. ఇక్కడ మనం మొదటగా ఆప్షన్ డి ఫిబులా గురించి తెలుసుకుందాం. ఫిబులా అనేది లోవర్ లెగ్లో ఉండే ఒక ఎముక. ఇది టిబియా బోన్ పక్కకి ఉంటుంది. సో ఆన్సర్ ఇది కాదు. ఇప్పుడు మనం ఆప్షన్ సి టిబియా గురించి తెలుసుకుందాం. టిబియా అండ్ ఫిబులా రెండు పక్కపక్కకి ఉంటాయి. ఇందులో టిబియా చాలా దొడ్డుగా ఉంటుంది, ఫిబులా సన్నగా ఉంటుంది. సో ఆన్సర్ ఇది కూడా కాదు. ఇప్పుడు మనం ఆప్షన్ డి టెండాన్స్ గురించి తెలుసుకుందాం. టెండాన్ అంటే ఇది ఒక ఫైబరస్ కనెక్టివ్ టిష్యూ. ఈ ఫైబరస్ కనెక్టివ్ టిష్యూ ఎముకని మరియు మజిల్స్ని కలుపుతూ అటాచ్ చేస్తుంది. దీనినే మనం టెండాన్ అని అంటాం. ఈ టెండాన్స్ ఎముకను కదల్చడానికి సహాయపడుతుంది. సో ఆన్సర్ ఇది కూడా కాదు. ఇప్పుడు మనం ఆప్షన్ ఏ పటేలా గురించి తెలుసుకుందాం. పటేలా ఎముక అంటే ఇది మోకాలు చిప్ప, ఇంగ్లీష్లో నీ క్యాప్ అని అంటాం. ఇది లార్జెస్ట్ సెసమాయిడ్ బోన్ అని అంటారు. మన శరీరంలో సెసమాయిడ్ బోన్స్ పాదాలలో, చేతులలో మరియు మోకాళ్ళలో ఉంటాయి. అతిపెద్దది మాత్రం పటేలా సెసమాయిడ్ బోన్. సో ఆన్సర్ ఈజ్ పటేలా.